నమస్తే. నమస్తే. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి పైన అంటే ఇట్లా అనర్హత వేటు వేయడం ఏ రకంగా చూడొచ్చు? అంటే పార్లమెంటు లోపలనే అనేక అత్యాచార ఆరోపణలు ఉన్నటువంటి ఎంతోమంది లీడర్లు పార్లమెంట్లో ఉన్నారు. రుజువుగానంత వరకు వాళ్ళంతా శుద్ధపూసల లెక్కనే అక్కడ కూర్చుంటున్నారు. కేవలం ఇక్కడ ఒక రాజకీయ విమర్శలు చేసిరు, దానిపైన నెక్స్ట్ డే వచ్చి సీఎం ఆ పార్టీ అంటే గుజరాత్ లోపల నెక్స్ట్ సీఎం వచ్చి కూడా మాట్లాడిండు, ఇట్లా మోడీ పేరుతోటి ఇట్లా విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పేసి గాంధీ కుటుంబం పైన కూడా ఆయన విమర్శలు చేసిండు నెక్స్ట్ డేనే. ఇది రాజకీయ కోణంలో ఎన్నో విమర్శలు చేసుకుంటారు, కానీ ఇట్లాంటిది ఈ మధ్య అంటే చాలా ఏళ్ళుగా జరగలేదు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆయన కూడా అసలు ఆయన పార్టీ అది కాదు సీఎం అయిండు, ఆయనను సీఎంగా చేసుకున్నారు. సీఎంగా చేసిన తర్వాత ఆయన అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇక్కడ బండబుద్ధులు తిట్టిపోయాడు దానిపైన. అంటే ఇంకా స్వయంగా మోడీ కూడా గేట్లే మొత్తం డోర్లు పెట్టి పార్లమెంట్ లోపల తెలంగాణ ఇచ్చిరేది సరైన పద్ధతి కాదని అంటే తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా మోడీ పైన కేసు పెట్టాలి కదా. అంటే ఇది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇట్లా ఎట్లా చూడొచ్చు ఈ ఇట్లాంటి అనర్హత వేటును ఏ రకంగా అంటే ఎందుకు ఇట్లా అనర్హత వేటేయాల్సి వచ్చింది? అంటే జేపీసీ అదాని హిండెన్బర్గ్ గురించి గట్టిగా అడుగుతున్నందుక నిజాలు మాట్లాడుతున్నందుక ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామం చూస్తే నిజంగా ఈ భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యం అనేది చనిపోయి నిన్నటి రోజున ఒక చీకటి రోజు, నిన్న ఒక బ్లాక్ డేగా మేమందరం కూడా అది ఉస్మాన్సిటీ విద్యార్థి నాయకులం కావచ్చు, ఉద్యమకారులం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులం కూడా ఇవాళ యావత్ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య ప్రేమికులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగ ప్రేమికులు వాళ్ళందరూ కూడా నిన్న జరిగిన ఏదైతే రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిజంగా ఒక దుర్దినంగా భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజుకు ఒక దుర్దినంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ కోసం భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక రకాలుగా కష్టపడి రచించిన భారత రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడడం కోసం తన శాయశక్తుల నిద్ర ఆహారాలు మాని రాత్రనక పగలనక ఎండనక వానక చలనక అన్నిటినీ తట్టుకొని గత సెప్టెంబర్ 7వ తేదీ నుంచి జనవరి 30 వరకు దాదాపు 5 నెలల కాలం కన్యాకుమారి నుంచి మొదలుకొంటే కాశ్మీర్ వరకు ఆ సేతు హిమాచలం భారతదేశం మొత్తం కూడా ఒక భారత్ జోడో అనే ఒక స్లోగన్ని తీసుకొని భారత ప్రజలను కలపడం కోసం ఇవాళ ఈ దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షాలు చేస్తున్న అలాగే ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర రాజకీయాలను, మతతత్వ రాజకీయాలను, హిందూయిజం పేరుతోటి హిందుత్వ రాజకీయాలను, అలాగే మతం పేరుతోటి కులం పేరుతోటి ప్రజలను విభజించే రాజకీయాలను, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ 9 ఏళ్ల కాలంలో రాహుల్ గాంధీ గారు బలంగా తన వాణిని వినిపిస్తూ ఈ భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలను కలపడమే, దేశ ప్రజలకు ప్రేమను పంచడమే నా యాత్ర ఉద్దేశం, నేను ఎన్నికల కోసం పోవడానికి కాదు, నేను ఇంకో దానికోసం కాదని చెప్పి చాలా స్పష్టంగా 5 మేము దాంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మేము దాదాపు 10-12 రోజులు మేము చాలా దాంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళంగా మేము దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ఈ దేశాన్ని ప్రేమించేవాడిగా, ఈ దేశ ప్రజలను ప్రేమించేవాడిగా ఈ దేశాన్ని కాపాడడం కోసం, ఈ దేశంలో ఐకమత్యం కోసం, ప్రజల మధ్య భారత రాజ్యాంగం సూచించిన సోదరభావం కోసం ఇవన్నీ కాపాడడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకునిగా ఈ దేశ పౌరుడిగా రాహుల్ గాంధీ గారు బీజేపీ మీద ఒక యుద్ధం ఒక పోరాటం చేస్తా ఉన్నారు. ఎందుకు? మనుషులకు మాట్లాడే రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు కోసం, రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ హక్కు కోసం, రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర హక్కు కోసం, వీటన్నిటి కోసం కూడా ఈ రాజ్యాంగము, చట్టము, ప్రజాస్వామ్యము అనే అంశాలను కులము మతము అనే దాంతో ఏదైతే బీజేపీ చేస్తూ ఉన్నదో ఆ రాజకీయాలను ఇవాళ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలను ఐక్యమత్యం చేసే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ జరిగింది ఏదైతే రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేది చాలా పూర్తిగా ఇది ఒక రకమైన రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో భాగంగా రాజకీయ కుట్ర కోణంలోనే మేమైతే దీన్ని భావిస్తాం. ఎట్లాంటి కార్యక్రమాలు దీని మీద తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ దేశంలో ఇవాళ ఇదే పార్లమెంట్లో
ఇదే పార్లమెంట్ లో ప్రస్తుత ఎంపీ బీజేపీ ఎంపీ సాధి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎన్నో మాలేగావ్ బాంబు పేలుల కేసులో దాదాపు 12 మంది మరణానికి కారణమైన ఎంపీ ఆమె ఇప్పటికి కూడా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళు అనేక మంది మర్డరర్లు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు అనేక మంది రేపిస్టులు అదే బీజేపీ పార్టీ నుంచి అనేక మంది ఇయాల పార్లమెంట్ లో కూర్చొని ఉంటే సత్యం కోసం న్యాయం కోసం ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల ఐక్యత కోసం ఈ దేశాన్ని కాపాడడం కోసం ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగం కోసం ఇయాల రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరినీ కూడా ఐక్యం చేయడం కోసం ఇయాల భారత్ జోడో యాత్ర చేసి ప్రజల మనసుని గెలిచాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో మేము ఎక్కడ ఓడిపోతాం అని చెప్పేసి ఒక భయాందోళనకు గురైన మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అమిత్ షా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ లో మాట్లాడకుండా చేయడంలో భాగంగానే ఇలా రాహుల్ గాంధీ గారిని ఒక రాజకీయాలలో ఎలక్షన్లలో విమర్శలు విమర్శలని చాలా సహజంగా ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శలు చేస్తూ ఉంటారు వ్యక్తిగత విమర్శలు కూడా దిగుతూ ఉంటారు కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు వ్యక్తిగత విమర్శలకు దిగలేదు ఈ దేశాన్ని దోచుకొని ఈ దేశ సంపదను దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకొని పోయిన నీరవ్ మోడీ గురించి కావచ్చు లేదా లలిత్ మోడీ గురించి కావచ్చు లేదా మోహల్ చౌక్సీ గురించి కావచ్చు వీళ్ళందరి గురించి మాట్లాడుతున్న క్రమంలో ఎందుకు వీళ్ళందరూ కూడా ఇట్లా పోతా ఉన్నారని చెప్పేసి వాళ్ళ అందరి ఇంటి పేరు ఎందుకు మోడీ ఉన్నదని చెప్పేసి ఈ దేశంలో కూడా చౌకీదార్ అనే పేరు మీద ఇలా మోడీ ఒక డ్రామా చెప్పిండు డ్రామాకు తెరలేసిండు కానీ ఆ చౌకీదార్ చోరే అని చెప్పేసి ఆ చౌకీదార్ ఎవరైతే ఈ దేశానికి కాపలుగా ఉండాల్సిన ప్రధానమంత్రి ఈ దేశంలో దొంగలకు అండగా ఉండడని చెప్పేసి ఉన్న సత్యాన్ని చెప్తే ఇలా ఈ దేశం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అది 2019 ఎన్నికల సందర్భం కానీ ఇలా ఈ దేశంలో చాలా స్పష్టంగా చెప్పాలంటే నిన్నటికి నిన్న ఇలా అదానికి సంబంధించి ఇలా ఈ దేశ ప్రధానికి సంబంధించిన వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యాపారపూర్వక సంబంధాలు రాజకీయ పరమైన సంబంధాలను ఇలా హిండెన్బర్గ్ అనే ఒక నివేదిక తేట తెల్లం చేసి ఈ దేశంలో ఇలా ఎంత ఆర్థిక దోపిడీకి గురి చేసి ఈ 8 ఏళ్ల కాలంలో ఒక ప్రపంచ కుబేరుడిగా ఎట్లా అదాని ఎదిగిండు ఆ అదాని ప్రపంచ కుబేరుడిగా ఎదగడానికి నరేంద్ర మోడీ తన అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేసిండు అది శ్రీలంకలో కావచ్చు లేదా బంగ్లాదేశ్లో కావచ్చు లేదా వేరే దేశాలలో కావచ్చు ఏ రకంగా అదాని అంటే ప్రతిసారి ఈయన విదేశీ ప్రయాణాల పేరు మీద వెళ్ళేటప్పుడు ఆ బిజినెస్ ట్రిప్లో భాగంగా ఈ పారిశ్రామికవేత్తలతో పాటు అదాని వెళ్ళడము ఆయనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటట్టు ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రులు కావచ్చు చట్టసభ సభ్యులు కావచ్చు ఒప్పించడం అక్కడున్న కంపెనీలతో మాట్లాడే ప్రయత్నంలో ప్రైవేట్ జెట్ విమానాలలో కలిసి పోయిన ఒక ఫోటోను రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల ముందు ఉంచారు కాబట్టి అంటే ఈ సత్యాన్ని ప్రజల ముందు చెప్పడంలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం ఆయన గొంతు నిలబడం కోసం ఆయన గొంతు ఈ దేశ ప్రజలకు వినిపించకుండా చేయడం కోసం ఇవాళ పార్లమెంట్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ ప్రయత్నం చేస్తాను కానీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఆయన అదే మాట్లాడుతూ ఉన్నారు ఇలా భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ఎక్కడికి పోయినా ప్రజలను ఇదే విషయం అడుగుతూ ఉన్నారు అదానికు అంబానీలకు ఈ దేశ ప్రధానమంత్రికి ఉన్న సంబంధం ఏంది ఎందుకు వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకు ఈ దేశ సంపద ఇలా లక్షల కోట్ల సంపద ఈ దేశంలో ఎందుకు దోపిడీకి గురవుతూ ఉన్నది ప్రజలు ఎందుకు ఇంకా బిచ్చగాలుగా తయారవుతున్నారు ప్రజలను ఎందుకు ఇంత రకంగా ప్రజలకు ఒకవైపు పేదరికంలో ఉంటే ఇలా వాళ్ళు కొంతమంది మాత్రమే కొంతమంది పెట్టుబడిదారులకు మాత్రమే కొంతమంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇలా భారతదేశ ప్రధానమంత్రి వాళ్ళకు దోపిడీకి సహాయపడుతుందనే విషయాన్ని ప్రజలకు స్పష్టం చేసింది కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారి గొంతునొక్క ప్రయత్నం చేస్తారు కానీ రాహుల్ గాంధీ గారు తను చాలా స్పష్టంగా తన భారత్ జోడో యాత్రలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దరవ మత్ సత్యాన్ని చెప్పడం కోసం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్తాను రాజేష్ గారు మొదటగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు అనే క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసం ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ మీడియా హౌజెస్ని ఇలా అదాని చేతిలో కావచ్చు అంబానీ చేతిలో కావచ్చు అలాగే మోడీ లాంటికి సంబంధించిన వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇలా మీడియా హౌజెస్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళకు 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఇస్తూ మీడియా ఓనర్లుగా చలమవుతున్న కార్పొరేట్ రంగాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఒక రాహుల్ గాంధీ అనే క్యారెక్టర్ని అసాసినేట్ చేసి రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశంలో ఒక చట్టసభ సభ్యునిగా పనికిరాడు ఆయనకు సబ్జెక్ట్ లేదు ఆయనకు జ్ఞానం లేదు ఆయన పప్పు అని చెప్పేసి ఒక బ్రాండ్ తగిలించి తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు మొదటి దశలో తర్వాత రాహుల్ గాంధీ గారిని ఏం చేశారు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన పత్రిక కేసులో ఎన్ఫోర్స్ అంటే ఒకవైపు క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో ఇవాళ సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వెళ్ళి
దాదాపు 60 గంటల పాటు 5 రోజుల పాటు ప్రశ్నించింది. తనకు 70 ఏళ్ల పైన ఉన్న అనారోగ్యంగా ఉన్న సోనియా గాంధీ గారిని కావచ్చు, కొడుకు రాహుల్ గాంధీ గారిని కావచ్చు, వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేసింది. అక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఇలా ఈ రెండు అంటే క్యారెక్టర్ అసాసినేట్ ప్రోగ్రామ్ ఏదైతే చేసారో ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారు నేను ఈ దేశంలో నన్ను పప్పు అని బ్రాండ్ చేస్తాను. నా మీద ప్రియాంక గాంధీ గారు స్వయంగా చెప్పారు, మా అన్నను క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో ఉన్న గోడీ మీడియా అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి తను భారత్ జోడో యాత్ర ద్వారా తన శక్తి సామర్థ్యాన్ని ఈ దేశ ప్రజల నుంచి శక్తి సామర్థ్యాలు తీసుకొని తన శక్తిని పెంచుకొని ఈ దేశ సమస్యలను అడ్రస్ చేసి దేశ ప్రజలను కలపడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుకున్న మొదటి లక్ష్యం నెరవేరలేదు. రెండవ లక్ష్యం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపడం వల్ల ఆ లక్ష్యం కూడా నెరవేరలేదు. 60 గంటలు కాదు, 60 రోజులు విచారించిన పర్లేదు, 6 ఏళ్ళు విచారించిన పర్లేదు, నేను దేనికైనా సరే నేను సత్యాన్ని సత్యంగా నమ్ముతానని చెప్పేసి ఈ దేశ ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రెండు సక్సెస్ కాలేదు కాబట్టి ఇలా మూడవ కుట్ర రాజకీయ కుట్ర అయింది. 2019 ఎన్నికలలో చాలా సర్వసాధారణంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే సందర్భంలో మాట్లాడిన మాటలను పెట్టుకొని ఒక సత్యాన్ని ప్రజలకు చెప్పినప్పుడు దాన్ని ఇప్పుడు ఒక పరువు నష్టం దావా అనే కేసు వేసి నిజంగా చాలా అసలు అనేక ఆయన రేపిస్ట్ కాదు, మర్డరర్ కాదు, బాంబులు పెట్టలే తీవ్రవాది కాదు, అనేక మంది ఇవాళ పార్లమెంట్లో రకరకాలుగా ఆర్థిక నేరగాలు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఇవాళ రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని రద్దు చేయడం అంటే చాలా క్లియర్ కట్గా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారిని చూసి మోడీ అమిత్ షాలు భయపడుతున్నారు అనడానికి, ఆర్ఎస్ఎస్ భయపడుతుందనడానికి, బీజేపీ భయపడుతుందానికి ఇది ఒక్క ఉదాహరణ సరిపోతుంది. ఎందుకంటే భారత్ జోడో యాత్ర మొదటి దశ కంప్లీట్ అయిపోయింది. రెండవ దశ భారత్ జోడో యాత్ర ఏఐసీసీ ప్లేనర్లో ఏదైతే రాయ్పూర్లో నిర్ణయం తీసుకున్నారో ఏది అసోం నుంచి మొదలుకుంటే మళ్ళీ గుజరాత్ వరకు చెప్పేసి ఈ దేశం మొత్తం కూడా తిరుగుతాని చెప్పేసి తను నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తే ఈ మాత్రం ఉన్న మాకు రేపటి రోజు మళ్ళీ ఎలక్షన్లలో మాకు ముఖం ఉండదు, మా ముఖం చెల్లదని చెప్పేసి ఖచ్చితంగా మేము ఓడిపోతామని చెప్పేసి ఇలా రాహుల్ గాంధీ గారు నొక్కర్ని అంచి వేస్తే ఈ దేశంలో మళ్ళీ మేము అధికారుల కోసం అని చెప్పేసి ఒక భ్రమలలో ఇలా ఎవరైతే ఎవరైతే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఈ అదానీలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక భ్రమలో ఉన్నారు. మేమంటుంటే మేము ఖచ్చితంగా భారత ప్రజాస్వామిక ప్రేమికులంగా, భారత రాజ్యాంగ ప్రేమికులంగా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది. కానీ అదే న్యాయ వ్యవస్థ కూడా దాంట్లో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి, దాంట్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి, దాంట్లో కూడా అనేక మంది న్యాయ వ్యవస్థలో అంటే సాక్షాత్తు ఈ దేశంలో సుప్రీంకోర్టు జడ్జిలే ప్రెస్ ముందరకు వచ్చి మీడియా ముందరకు వచ్చి ఇవాళ జరుగుతున్న పరిణామాలు సుప్రీంకోర్టు జడ్జిలే చెప్పిన సందర్భం కూడా కనబడతా ఉన్నది. కాబట్టి న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, కానీ అదే సందర్భంలో కుట్ర కోణంలో ఎవరైనా భాగస్వామ్యం అయితే ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడడం కోసం అంటే రాహుల్ గాంధీని కాపాడుకోవడం అంటే ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, రాహుల్ గాంధీ గారిని కాపాడుకోవడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, రాహుల్ గాంధీ గారు కేవలం ఒక వ్యక్తులకు కొంతమంది ఒక పార్టీకి మాత్రమే నాయకుడు కాదు, ఇలా ఈ దేశానికి ఒక నాయకుడుగా, భవిష్యత్తు తరాలకు ఒక నాయకుడుగా, ఒక ఆశాజనకంగా భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఈ దేశ ప్రజల ఐక్యత కోసం ఇలా తను పడుతున్న ఏదైతే తాపత్రయం ఉందో ఖచ్చితంగా మేమందరం కూడా అది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకులంగా కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా అండగా నిలబడి అనేక కార్యక్రమాలు తీసుకోవడానికి ఈరోజు కూడా ఇలా గాంధీ భవన్లో మా రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఉన్నది. ఖచ్చితంగా ఆడ మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా మా హాస్యజోడు ఇది మొత్తం తెలంగాణ ఇన్ఛార్జ్ థాక్రే గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇచ్చే డైరెక్షన్ మేరకు ఖచ్చితంగా మేము ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడడానికి అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మేము ఏ స్థాయి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నాం.